あっ。 విశ్లేషణ అనే కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులరా మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందరములు దేవుడు మానవజాతిని పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు బైబిల్లో అనేక మంది దేవుని మాటలను అపార్థం చేసుకుంటున్నారు అలాగే తమ స్వార్థ ప్రయోజనాల కొరకు బైబిల్పై బురద జల్లుతున్నారు అటువంటి ఒకనొక సంఘటనను బట్టి సందర్భాన్ని బట్టి ఈ పాఠాన్ని నేను నిర్ణయించవలసి వచ్చింది దేవుని మహాకృపను బట్టి ఈ పాఠము ద్వారా అద్భుతమైనటువంటి వాస్తవాలను దేవుని సత్యాలను ఈ సమాజానికి అందించాలని నేను ఆశపడుతున్నాను ప్రిలరా పరలోకమందున్న దేవుడు మనుష్యులలో ఎవరిని ప్రేమిస్తున్నాడు జాతిని బట్టి మనిషిని ప్రేమిస్తున్నాడా నీతిని బట్టి మనిషిని ప్రేమిస్తున్నాడా అసలు బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనకు ఏ విషయం అర్థమవుతుంది దేవుడు జాతిని ప్రేమిస్తున్నాడా దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మనుషులకు ఎన్నెన్నో విశ్వాసాలు ఉండొచ్చు వారికి వివిధమైనటువంటి నమ్మకాలు ఉండొచ్చు అయితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి దేవుని సంగతులు ఆ సంగతులలో కనిపిస్తున్నటువంటి దేవుడు పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ రెండు నిబంధనలలో ఉన్నటువంటి పుస్తకాలలో ఉన్న దేవుని మహాజ్ఞానం ఏమని సెలవిస్తోంది దేవుడు జాతిని ప్రేమించాడనా దేవుడు నీతిని ప్రేమించాడనా నేటి కాలంలో ఉన్నటువంటి వారిలో కూడా దేవుడు ఒక జాతిని ప్రేమిస్తాడా లేక దేవుడు నీతిని ప్రేమిస్తాడా ఆయా కాలాలలో ఆదాము మొదలుకొని ఆయా కాలాలలో దేవుడు జాతులను ప్రేమించాడా నీతిని ప్రేమిస్తున్నాడా జాతిని బట్టి దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడా నీతిని బట్టి దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడా ఈ విషయాన్ని ప్రధానంగా ఈ పాఠంలో నేను చర్చించబోచున్నాను ప్రియులైనటువంటి నా సహోదరులారా సోదరిమనులారా ప్రపంచంలో ఎందరో పరిశుద్ధ గ్రంథములోని సంగతులను అపార్థం చేసుకుంటూ అలాగే వక్రీకరిస్తూ దేవుని జ్ఞానమును మనుషులకు అందకుండా చేస్తున్నారు పరిశుద్ధ గ్రంథమును మనుషులు చదవనివ్వకుండా చేస్తున్నారు ఏవేవో పుస్తకాలు రాసి ఏవేవో ప్రసంగాలు చేసి తప్పుడు మాటలను తప్పుడు వ్యాఖ్యానాలను దేవుని గూర్చి ప్రజలకు నేర్పిస్తూ వారిని అపవాది మార్గంలో ఈడ్చుకొని పోతున్నారు అటువంటి సందర్భంలో ఈ పాఠం ప్రపంచ మానవాలకి ఎంతో అవసరమని నేను భావిస్తున్నాను దేవుడు ప్రతీ కాలంలో కూడా నీతినే ప్రేమించాడు తప్ప ఒక జాతిని ప్రేమించలేదు దేవుడు నీతిని ప్రేమించాడు జాతిని ప్రేమించలేదు చాలామందికి బైబిల్ చదువుతున్నప్పుడు ఒక అభిప్రాయం ఉంటుంది అదేంటంటే దేవుడు ఇస్రాయేలీలను ప్రేమించాడు ఇస్రాయేలీలు అనేది ఒక జాతి దేవుడు ఇస్రాయేలీలను కోరుకున్నాడు ఇస్రాయేలీలు కానివారిని ఆయన కోరుకోలేదు పాత నిబంధనలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సర్వలోకమును దేవుడు ప్రేమిస్తున్నట్టుగా వాక్య భాగంలో మనం చూచిన పాత నిబంధనలో ఇస్రాయలీలు మాత్రమే దేవుడు ప్రేమించాడు అని చాలామంది పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు అభిప్రాయపడుతూ ఉంటారు మీలో కూడా అనేక మందికి ఈ అభిప్రాయం ఉండి ఉండొచ్చు పురాతనమైన కాలంలో దేవుడు ఒక జాతిని ప్రేమించాడు నేటి కాలంలో దేవుడు సర్వలోకాన్ని ప్రేమిస్తున్నాడని మీరు అనుకుంటున్నారేమో ప్రతి కాలంలోనూ దేవుని యొక్క మనస్సు ఒకే విధంగా ఉంటుంది దేవుని ఆలోచన ఒకే విధంగా ఉంటుంది దేవుని సత్యం మారదు ప్రియుల పరిశుద్ధ లేఖనములను అపార్థం చేసుకునేట వలననే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి దేవుని వాక్యమును సరిగ్గా గ్రహించకపోవడం వలననే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి కనుక ఈ విషయమై దేవుని జ్ఞానములో సరిగ్గా మిమ్మల్ని నడిపించడానికి ఈ పాఠమును ఉద్దేశించాను పరిశుద్ధ లేఖనములను అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయో లేదో ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఉంటే కనుక ఎలా బయటకు రావాలో ఒక చక్కని వాక్యభాగాన్ని మొట్టమొదట మనం చూద్దాం పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలను చూడండి పేతురు గారు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలు మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు వీటిని గూర్చి తన పత్రికలు బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరుడైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు మూల భాషలో వక్రముగా త్రిప్పుదురు ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని పేతురు గారు ఇక్కడ ఏమైనా తెలియజేస్తున్నారు కొందరున్నారు లేఖనములను అపార్థం చేసుకునేటువంటి కొందరున్నారు వారు నీతి విరోధులు వారు లేఖనములను వక్రముగా త్రిప్పుదురు అని వ్రాయబడింది అపార్థం చేసుకోవడం అంటే వక్రముగా త్రిప్పడం అన్నమాట ఇస్రాయలీలను దేవుడు ప్రేమించాడని ఇస్రాయేలీలు కాని వారిని జాతిని బట్టి దేవుడు ద్వేషించాడని కొందరు లేఖనములను వక్రముగా త్రిప్పేశారు లేఖనములను వక్రముగా త్రిప్పేశారు ప్రియులరా భూమి మీద మనుష్యులలో ఏ కాలమందైనా ఏ కాలమందైనా దేవుడు జాతిని బట్టి మనిషిని ప్రేమించలేదు నీతిని బట్టి మనిషిని ప్రేమించాడు జాతిని బట్టి మనిషిని ప్రేమించలేదు నీతిని బట్టి మనిషిని ప్రేమించాడు ఈ విషయాన్ని ఈ విశ్లేషణలలో చక్కగా మనం నేర్చుకుందాం అన్ని సంగతులు ఒకే భాగంలో మనం నేర్చుకోవటానికి వీలు పడదు కనుక ప్రస్తుత భాగంలో కొన్ని సంగతులు మనం అధ్యయనం చేద్దాం వచ్చే భాగంలో మరిన్ని సంగతులు మనం నేర్చుకుందాం మొట్టమొదట అసలు ఇస్రాయిలీల దగ్గరకు మనం వెళ్ళి పురాతన కాలం వెళ్ళి ఎందుకంటే ఎక్కువ మంది ఆ సందర్భాన్ని ఎత్తి చూపిస్తున్నారు కనుక ఆ సందర్భం దగ్గరికే వెళ్ళి దేవుడు ఒక జాతిని బట్టి మనుషులను ప్రేమించాడా నీతిని బట్టి మనుషులను ప్రేమించాడా అనేది చక్కగా విశ్లేషణ చేసి మనం నేర్చుకుందాం ఆ తర్వాత ఇంకనూ వచ్చే భాగాలలో ముందుకు వెళ్తాం లేఖనములను అపార్థం చేసుకునే వలన చాలా ప్రమాదం ఏర్పడుతుంది నీతి విరోధులు వారు తప్పు మార్గంలో ఉన్నారు మీరు పడిపోకుండా జాగ్రత్తగా కాచుకొని ఉండడి అని పేతురుగారు పరిశుద్ధాత్మ వలన ఇక్కడ తెలియజేస్తున్నారు పౌలు గారి యొక్క పత్రికలలో కూడా అనేక సంగతులు గ్రహించుటకు కష్టమైనవి పైపైన చదివితే గ్రహించటకు కష్టమైనవి లేఖనాలలో ఏ వాక్య భాగానైనా సరే పై పైన చదివితే గ్రహించటం కష్టం విద్యా విహీనులు అస్థిరులైన వారు లేఖనములను తప్పుగా అర్థం చేసుకుంటారు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది దేవుడు ఎన్నో పర్యాయములు ఈ విషయాన్ని తెలియజేశాడు మీరు నా మాటలను అపార్థం చేసుకోకూడదు నా మాటలను అర్థం చేసుకోవాలి లోకమందు కూడా మనుషుల మాటలను ఆయా పరిస్థితుల్లో కొందరు అపార్థం చేసుకుంటూ ఉంటారు మాటలు చెప్పిన వారి ఉద్దేశం వేరు మాటలు విన్న వీరి ఆలోచన వేరు అప్పుడు సరైనటువంటి అవగాహన ఉండదు కనుక మాటలు చెప్పిన వారు మరలా వివరణిస్తూ ఉంటారు నా మాటలను సరిగ్గా అర్థం చేసుకోండి అపార్థం చేసుకోకండి అని చెప్పిన వారు మరలా వివరణిస్తూ ఉంటారు పరలోకి మందు ఉన్న దేవుని మాటలను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎంతో పరిశోధన ఎంతో ఆలోచన ఎంతో పట్టుదల ఎంతో పరిశుద్ధత దేవుని మాటలను అర్థం చేసుకోవడానికి కావాలి ఉండాలి ఎవరిలో అయితే ఈ గుణాలన్నీ ఉంటాయో దేవుని యొక్క అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో దేవుని మాటలను వారు అర్థం చేసుకునేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది దేవుని మాటలను అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏ కాలముందు కూడా ఒక జాతిని బట్టి మనిషిని ప్రేమించలేదని కేవలం ఆయన నీతిని బట్టి మనిషిని ప్రేమించాడని మనకు అర్థమవుతుంది నీతిని బట్టి ఆయన మనిషిని ప్రేమించాడు జాతిని బట్టి ఆయన మనిషిని ప్రేమించలేదు జాతిని బట్టి ఆయన మనిషిని ప్రేమించలేదు సందేహాలు పుడతాయి పరిశుద్ధ గ్రంథమును చదువుకుంటున్నప్పుడు పైపైన చదువుతున్నారు కనుక మీకు సందేహాలు పుడతాయి ఆ సందేహాలను నివృత్తి చేసుకుని పూర్తిగా తుడిచివేసుకుని దేవుని యొక్క సంగతులలో స్థిరమైన పునాదితో బలమైన విశ్వాసంతో ముందుకు కొనసాగిపోవాలని దేవుని ఆత్మను బట్టి మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుడు ప్రతి కాలములోనూ నీతిని బట్టే మనిషిని ప్రేమించాడని తెలియచేయటానికి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అసలు పరిశుద్ధ గ్రంథం అంతా అదే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది కనుక ఆ విషయాలను ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం అసలు ఇస్రాయేలీల దగ్గరకు వెళ్ళినప్పుడు వారి నిమిత్తం సమస్య వచ్చింది కనుక ఇస్రాయేలీలు అనేటువంటి జాతిని ప్రేమించాడు మిగిలిన వారిని ప్రేమించలేదని కొందరు లేఖనములను అపార్థం చేసుకున్నటని బట్టి ఇస్రాయేలీలు దగ్గరకు మనం వెళ్ళగలిగితే ఇస్రాయేలీలకు మూలం ఎవరు అసలు ఇస్రాయేలీలు ఎక్కడ నుండి ప్రారంభింపబడ్డారు ఇస్రాయేలీలకు పితరుడెవరు ఇస్రాయేలీలు యొక్క మూల పురుషుడెవరు అబ్రహాము అబ్రహాము తెరహు యొక్క కుమారుడైనటువంటి అబ్రహాము అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాము నుండి వచ్చినటువంటి వాగ్దాన ప్రకారమైనటువంటి కుమారులను దేవుడు ఇస్రాయేలీలు అన్నాడు అబ్రహాము కడుపున ఇస్సాహు ఇస్సాకు కడుపున యాకోబు యాకోబు కడుపున పన్నెండు మంది కుమారుడు ఆ పన్నెండు మంది నుండి వచ్చినటువంటి జనాంగమే ఇస్రాయేలు జనాంగం దేవుడు ఇస్రాయేలును జాతిని బట్టి ప్రేమించలేదని ఇస్రాయేలును నీతిని బట్టి ప్రేమించాడని ఇస్రాయేలును నీతిని బట్టి ప్రేమించాడని ప్రతి సందర్భంలోనూ మనం తెలుసుకోగలం అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు పొందుపరిచాడు ఈ విషయాలను మానవ జాతికి అందించడానికే దేవుడు ఈ యొక్క సంగతులన్నింటిని కొరకు రాయించి ఉంచాడు ప్రియులారా ఇస్రాయలీలకు మూల పురుషుడు అబ్రహాం అయితే అబ్రహామును దేవుడు జాతిని బట్టి ప్రేమించాడా నీతిని బట్టి ప్రేమించాడా అబ్రహాములో దేవుడు దేనిని కనుగొన్నాడు జాతిని కనుగొన్నాడా నీతిని కనుగొన్నాడా పరిశుద్ధ గ్రంథం మీద తప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కడికి చెంపదెబ్బ కొట్టేలా ఈ మాటలు ఉండాలి దేవుని మహాజ్ఞానం శిఖరాగ్రమైనది ప్రపంచంలో దేనితోనూ దీనిని పోల్చడానికి వీలు లేదు వారు ఉన్నటువంటి అల్ప విశ్వాసాలతో మిగిలిన వాటితో వారు దేవుని యొక్క గ్రంథాన్ని పోలుస్తూ దేవుని మాటలను పోలుస్తూ వాటి వంటివే ఈ మాటలు కూడా అనుకుంటున్నారు మనుషులు వ్రాసినటువంటి గ్రంథం అనుకుంటున్నారు ఆయా కాలాలలో మనుషులు వారి మట్టి మెదడుతో వ్రాసినటువంటి పుస్తకం అనుకుంటున్నారు కాదు దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత మనుషుల సహాయమును తీసుకుని వ్రాయించినటువంటి పుస్తకం ఇది దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత మనుషుల యొక్క ఆలోచన కాదితే మనిషి కేవలం వ్రాసాడంతే మనిషి కేవలం వ్రాసాడంతే ఒక ప్రింటింగ్ మిషన్ ఎలా ఉపయోగపడుతుంది దానికి సోర్స్ అంతా మనమే ఇస్తాం ఆ ప్రింటింగ్ మిషన్ ఒక పేపర్ మీద ఏమి ప్రింట్ చేయాలనేటువంటి ఆ సోర్స్ అంతా మనమే ఇస్తాం ఆ మెటీరియల్ అంతా మనమే ఇస్తాం మనం చెప్పిన దానిని బట్టి మనం ఇచ్చిన కోడింగ్ని బట్టి ప్రింటింగ్ మిషన్ ప్రింట్ చేస్తుంది ఒక జెరాక్స్ మిషన్ ఒక పేపర్పై ఏ ప్రింట్ ఇస్తుంది మనం ఏదైతే ముందు ఒరిజినల్ పేపర్ ఇచ్చామో దానిని జెరాక్స్ తీయమంటున్నాం కనుక దానివల్ల ఒక కాపీ చేస్తుంది అంతే తప్ప స్వంతంగా ఆ జెరాక్స్ మిషన్ ఏది కూడా అందులో ఉంచటానికి లేదు చేర్చటానికి తీసివేయటానికి లేదు ఉన్నది ఉన్నట్టుగా జెరాక్స్ ఇచ్చేస్తుంది ప్రింటింగ్ మిషన్ కూడా అంతే ఉన్నది ఉన్నట్టుగా ప్రింట్ ఇచ్చేస్తుంది దేవుడు ఆయా కాలాలలో తాను ఏర్పరచుకున్న మనుషులను ఆత్మ ప్రేరేపణ చేత ఆయన సంగతులన్నిటినీ వారి చేత వ్రాయించాడు వారు ఒక ప్రింటింగ్ మిషన్ లాగా వారు ఒక జెరాక్స్ మిషన్ లాగా ఉపయోగపడ్డారు అంతే తప్ప వ్రాయించినదంతా దేవుడే వ్రాసిన విషయాలన్నీ దేవునివే దేవుడు చరిత్ర అంశములను భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో మనకు తెలియవలసిన సంగతులన్నిటిని ఒక గ్రంథం రూపంలో మనకు అనుగ్రహించాడు ఇది ఎంతో అమూల్యమైనటువంటి పుస్తకం పరిశుద్ధ గ్రంథం ది బైబిల్ ఎంతో అమూల్యమైనటువంటి పుస్తకం దీని మీద తప్పుడుగా మాట్లాడడానికి ఎవ్వరికీ హక్కు లేదు అధికారం లేదు అపార్థం చేసుకున్నంత మాత్రాన దేవుని యొక్క వాక్యము తప్పైపోతుందా బురద చల్లినంత మాత్రాన దేవుని యొక్క వాక్యం మరుగున పడటానికి వీలుందా లేదు దేవుని యొక్క వాక్యము సత్యముతో కూడుకున్నది ఈ మార్గము మనుషులకు ఎల్లప్పుడూ వెలుగునిస్తూనే ఉంటుంది దేవుడు ఏ కాలంలో కూడా ఏ మనిషిని జాతిని బట్టి ప్రేమించలేదని నీతిని బట్టి ప్రేమించాడని దేవునికి నీతి న్యాయములు ఒక పునాది వంటివని నీతి న్యాయములను సింహాసనంగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడని నీతి న్యాయములు ఆయన చేతులలో ఉన్నాయని దేవుని గ్రంథమును బట్టి ఇప్పుడు మీరు నేర్చుకోబోయేటువంటి సంగతులలో అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారు ప్రియులారా ఇస్రాయలీలకు మూల పురుషుడు అబ్రహాం అయితే అబ్రహామును దేవుడు దేనిని బట్టి ప్రేమించాడు అసలు మూలానికి మనం వెళితే మొట్టమొదట మూలానికి మనం వెళితే అబ్రహాము గారిని దేవుడు ఏ విషయాన్ని బట్టి ప్రేమించాడు జాతిని బట్ట నీతిని బట్ట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి ఈ విషయాలను మనం ఆలోచన చేద్దాం మొట్టమొదట అపస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని చూడండి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను వ్రాయబడినటువంటి లేఖనములు ఏమి చెప్పుచున్నవి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాములో ఉన్న జాతిని బట్టి అబ్రహాము ఏ జాతికి చెందినవాడిని దానిని చూచి దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకోలేదు అబ్రహాము దేవుని నమ్మెను ఏ జాతిలో ఉన్న మనిషి అయినా దేవుని నమ్మితే అతడు స్వీకరింపబడతాడు ఏ జాతిలో ఉన్న మనిషైనా దేవుని నమ్మితే అతడు స్వీకరింపబడతాడు ప్రపంచానికి తెలియని ఈ సంగతి ప్రపంచంలో ఇప్పటికీ అనేక మంది స్వీకరించలేని ఈ సంగతి పరిశుద్ధుడైన దేవుడు మొట్టమొదటి కాలం నుండి తెలియజేస్తూనే వచ్చాడు ఈరోజు ఎన్నో విశ్వాసాలలో జాతిని బట్టి ద్వేషిస్తున్నారు మనుషులను ద్వేషిస్తున్నారు నీవు ఫలానా జాతికి చెందినవాడువా అయితే నీవు దేవుడి దగ్గరకు రాకూడదని నీవు ఫలన జాతికి చెందినవాడువా అయితే నీవు దేవుని దగ్గరకు రావచ్చని ఎందరో ఎన్నో విరుద్ధమైనటువంటి వైషమ్యాలను సృష్టిస్తున్నారు అది వారికి సంబంధించినటువంటి విషయం అయితే పరిశుద్ధుడైన తండ్రి పరలోకపు తండ్రి పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసిన దేవుడు కన్నతండ్రి అయిన దేవుడు ఆయన ఏ కాలమందు కూడా మనిషిని జాతిని బట్టి ప్రేమించలేదు నీతిని బట్టి ప్రేమించాడు ఇదిగో ఇది ప్రధానమైనటువంటి అంశం ఇస్రాయిలీలకు మూల పురుషుడైనటువంటి అబ్రహాము ఏ ఇస్రాయలీలను అయితే చూపించి ఇస్రాయలీలను దేవుడు ఒక జాతిగా ప్రేమించాడని మీరు అపార్థం చేసుకుంటున్నారో ఆ మూల మూలపురుషుడైనటువంటి అబ్రహామును దేవుడు ఎలా ప్రేమించాడు జాతిని బట్టి కాదు నీతిని బట్టి ప్రేమించాడు ఎందుకంటే అబ్రహాము మొదట దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను నీతిని బట్టి అబ్రహామును దేవుడు స్వీకరించాను ఆ నీతిని బట్టి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక వాగ్దానం చేశాను ఏంటా వాగ్దానం నీ గర్భము ద్వారా రాబోయేటువంటి వాగ్దాన పుత్రులు నా కొరకు నిర్ణయింపబడి నా సేవ చేస్తూ నన్ను గూర్చి సర్వ ప్రపంచానికి ప్రచారకర్తలుగా ఉండాలి తెలియచేసేవారుగా ఉండాలి తెలియజేయబడని ఎడల ఎవరు నమ్ముతారు ఎవరు విశ్వసిస్తారు ఈరోజు సువార్త ప్రకటనను చాలామంది మత వ్యాప్తి అంటూ ఉంటారు అసలు ఏదైనా ఒక విషయాన్ని తెలియచేయకపోతే ఎవరు వింటారు ఎలా తెలుసుకుంటారు ఏదైనా విషయాన్ని తెలియచేయకపోతే ఎలా వింటారు ఎలా తెలుసుకుంటారు ప్రకటన అనేది లేకపోతే ప్రకటన అనేది లేకపోతే అసలు మనుషులకు సువార్త అందుతుందా సత్యం అందుతుందా ఈ ప్రపంచవ్యాప్తంగా మనుషులలో ఎవరైనా సరే ఒక చక్కని విశ్వాసంలో మిగిలిన వారిని నడిపించాలంటే అది ఎలా సాధ్యమవుతుంది కేవలం ప్రకటన ద్వారా సాధ్యమవుతుంది భావ ప్రకటన సత్య ప్రకటన దైవజ్ఞాన ప్రకటన ఇది సువార్త సువార్త ప్రకటన అనేది మతవ్యాప్తి కాదు సువార్త ప్రకటన అనేది దేవుని జ్ఞానంలోనికి మనుష్యులను నడిపించేటువంటి కార్యక్రమం మతవ్యాప్తి అంటే ఏంటో తెలుసా బలవంతంగా ఏదో ఒక ఆశ చూపించి లోక సంబంధమైనటువంటి ఏదో ఒక ప్రలోభకు గురి చేసి బెదిరించి లేకపోతే నీవు ఈ మతంలో ఉంటే నీకు ఈ రాయితీ కల్పిస్తాం ఈ మతంలో లేకపోతే ఈ రాయితీ తొలగిస్తాం అని ఎన్నెన్నో తప్పుడు కార్యక్రమాలకు పాల్పడి దేవుని సత్యమునకు భిన్నంగా మనుషులను బలాత్కారం చేసేటువంటిది మతమార్పిడి సువార్త ప్రకటన అంటే సువార్త ప్రకటన అంటే దేవుని యొక్క విషయములను సమాజానికి తెలియచేయుట దేవుని యొక్క విషయములను ఆయన గ్రంథంలో నుండి తీసుకొని సర్వ సమాజానికి ప్రకటన చేయుట తెలియజేయుట ఇది సువార్త ప్రకటన పరలోకమందున తండ్రిని గూర్చి అనేక మంది ప్రజలకు తెలియచేయటానికి దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ కొందరు ఎవరి ద్వారా వచ్చారు అబ్రహాము ద్వారా వచ్చారు ఆ కొందరు ఇస్రాయలీయులు వారు అబ్రహాము ద్వారా వచ్చారు అబ్రహామును దేవుడు దేనిని బట్టి ఏర్పాటు చేసుకున్నాడు జాతిని బట్ట నీతిని బట్ట నీతిని బట్టి లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను ఇక్కడతో అయిపోలేదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీ మనస్సుల్లో ఉన్నటువంటి మలినమైన ఆ చెడు భావాలను తొలగించటానికి ఇంకా అనేకమైనటువంటి లేఖనములు ఉన్నాయి వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ తప్పుడు అభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి దేవుడు ఇస్రాయలీలులో కానీ సర్వప్రపంచంలో కానీ ఏ మనిషిని ఏనాడు కానీ జాతిని బట్టి ప్రేమించలేదు ఆయనను నమ్మితే నీతిని బట్టి ప్రేమించాడు నీతిని బట్టి ప్రేమించాడు అబ్రహాము గారి గురించి ఇప్పుడు మీకు స్పష్టత వచ్చింది అబ్రహాము గారిని దేవుడు నీతిని బట్టి ప్రేమించాడని మీకు స్పష్టత వచ్చింది ఇస్రాయిలీలకు మూలపురుషుడైనటువంటి అబ్రహామును దేవుడు నీతిని బట్టి స్వీకరించాడని మీకు స్పష్టత వచ్చింది ఇప్పుడు ఇంకా ముందుకు వద్దాం అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు వాగ్దానపుత్రుడు ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు దగ్గరకు మనం రావాలి ఎందుకంటే ఇస్రాయలీలకు మూల పురుషుడైనటువంటి అబ్రహాము ఇస్రాయలీలకు తండ్రి అయినటువంటి యాకోబు అక్కడ ప్రధానమైనటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు ఇస్రాయేలీలు ఎవరి నుండి విస్తరించడం ప్రారంభించారు అబ్రహాముకు కుమారుడు ఇస్సాకే కానీ ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు యొక్క కుమారుడు పన్నెండు మంది అంటే యాకోబు నుండి విస్తరణ కాస్త ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఇస్రాయేలీలు యొక్క మూల పురుషుడైతే అబ్రహాము ఇస్రాయేలీలకు తండ్రిగా ఉన్నవాడైతే యాకోబు అంటే అబ్రహాము గారి యొక్క మనువడు అబ్రహాముకు ఇస్సాకు ఇస్సాకు యాకోబు జన్మించారు యాకోబు దగ్గరకు మనం వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా ఒక స్పష్టమైన సంగతిని దేవుడు మనకు వెల్లడి చేయాలనుకుంటున్నాడు పదే పదే ఆ విషయాన్ని దేవుడు ప్రస్తావిస్తున్నాడు ఏంటో తెలుసా ఆ సంగతి ఏంటో తెలుసా నేను ఎప్పుడూ కూడా మనుష్యులను జాతిని బట్టి కాదు నీతిని బట్టి ప్రేమిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు దగ్గరకు మనం వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఇస్సాకు యాకోబుతో పాటు మరో కుమారుడు కూడా ఉన్నాడు ఆ కుమారుడు తల్లి గర్భంలో నుండి రావడానికైతే ప్రథమంగానే వచ్చాడు జ్యేష్ఠ కుమారుడుగానే వచ్చాడు కానీ దేవుని చేత తృణీకరింపబడ్డాడు ఆ కుమారుడు పేరే యేసావు ఎదోము ఎర్రని వాడుగా పుట్టాడు కదా యేసావు అబ్రహాము కుమారుడు అయితే ఇస్సాకుకు ఇద్దరు కుమారుడు ఇస్సాకుకు ఇద్దరు కుమారుడు ఆ ఇద్దరు కుమారుడు పేర్లేంటి యేసావు యాకోబు యేసావు యాకోబులలో దేవుడు యాకోబునే ఇస్రాయిల్ అని ఎందుకు అన్నాడు యేసావును దేవుడు ఎందుకు పట్టించుకోలేదు మరి అదే జాతి కదా అదే జాతి కదా అబ్రహామును దేవుడు నీతిని బట్టి ప్రేమించాడని మనం తెలుసుకున్నాం అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మనం గ్రహించాం అబ్రహాము గర్భాన ఇస్సాకు వాగ్దాన పుత్రుడుగా జన్మించాడు వాగ్దాన పుత్రుడిగా జన్మించిన ఇస్సాకు కడుపునే యాకోబు యేసావు ఎదురు పుట్టారు మరి అందులోనూ యేసావు యాకోబు కంటే ముందుగా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాడు కవలలుగా పుట్టిన ముందుగా తల్లి గర్భంలో నుండి బయటకు ఎవరు వచ్చారు యేషవి వచ్చాడు మరి యేషావును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు యాసావును దేవుడు ఎందుకు ప్రేమించలేదు అదే జాతి ముందుగా తల్లి గర్భంలోనూ బయటకు వచ్చాడు జ్యేష్ఠుడు వాగ్దాన ప్రకారము పుట్టినటువంటి కుమారునికే పుట్టాడు ఇస్సాకుకే పుట్టాడు మరి యాసావును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు ఇక్కడ స్పష్టంగా మీరు ఆలోచన చేయండి దేవుడు జాతిని బట్టి మనిషిని ప్రేమించడు నీతిని బట్టి మనిషిని ప్రేమిస్తాడు అంటే అబ్రహములో దేవుడు నీతిని కనుగొన్నాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకులో దేవుడు నీతిని కనుగొన్నాడు ఇస్సాకు కుమారులలో యాకోబులో మాత్రమే దేవుడు నీతిని కనుగొన్నాడు గనుక యాకోబును ప్రేమించాడు యేసావును ద్వేషించాడు యేసావులో దేవునిపై విశ్వాసం లేదు యేసావు దేవుని నమ్మలేదు యేసావు జాతి ఏమైతేనే యేసావు యొక్క జాతి ఏమైతేనే అతడు ఇస్సాకుకు పుడితేనే అతడు ఇస్సాకు తల్లి గర్భంలో నుండి మొట్టమొదట వచ్చినవాడుగా జ్యేష్ఠుడుగా పుడితేనే యాకోబును దేవుడు ప్రేమించటంలో ప్రధానమైన కారణమేంటో తెలుసా జాతి కాదు నీతి ఏసావు ద్వేషింపబడటానికి కారణమేంటో తెలుసా ఏసావులో దేవుని నీతి లేకపోవటం ఏసావులో దేవుని నీతి లేకపోవటం ఆలోచన చేయాలి పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా మనకు ఈ విషయాలను తెలియజేస్తుంది ఎంత పవిత్రంగా ఈ సంగతులను మనకు బోధ చేస్తుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అంటే దేవుడు ఏ కాలంలో కూడా జాతిని బట్టి మనిషిని ప్రేమించలేదు నీతిని బట్టి మనిషిని ప్రేమించాడు ఇస్సాకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులలో ఒకడు ద్వేషింపబడ్డాడు ఒకడు ప్రేమింపబడ్డాడు దేనిని బట్టి నీతిని బట్టి నీతిని బట్టి అదే జాతి అబ్రహాము ఇస్సాకు ఏ వరుసలో అయితే ఉన్నారో అదే వరుసలో యేసావు వచ్చాడు యాకోబు వచ్చాడు కానీ యేసావు ద్వేషింపబడ్డాడు తృణీకరింపబడ్డాడు యాకోబు ప్రేమింపబడ్డాడు ఆకర్షింపబడ్డాడు ప్రియులారా ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లేఖనములలో నుండి చక్కగా దేవుని యొక్క సంగతులను అర్థం చేసుకోగలం పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో చివరి పుస్తకమైనటువంటి మలాకీ గ్రంథము ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనాలను చూడండి మలాఖీ గ్రంథము ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ఇస్రాయేలీలను గూర్చి మలాఖీ ద్వారా పలుకుబడిన ఎహోవా వాక్కు ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయం నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు యేసావు యాకోబుకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించితని ఇదే యెహోవా వాక్కు ఇస్రాయేలీలను గూర్చి దేవుడు పలికించినటువంటి మాట ప్రవక్త అయిన మలాఖీ ద్వారా పలికించిన మాట ఆ మాట ఏమిని సెలవిస్తోంది నేను యాకోబును ప్రేమించితిని యేసావును ద్వేషించితిని ఇస్రాయేలును నేను ప్రేమించి దేన్ని బట్టి దేనిని బట్టి నీతిని బట్టి అలాగైతే యేసావు యాకోబుకు అన్నకాడా స్వంత అన్న అయినటువంటి యేషావు ఎందుకు ద్వేషింపబడ్డాడు స్వంత తమ్ముడైనటువంటి యాకూబు మాత్రమే ఎందుకు ప్రేమింపబడ్డాడు ఒక్కసారి మీరు మనసు పెట్టండి అంటున్నాడు దేవుడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి మీకు అర్థమవుతుంది యాసావును ద్వేషించి యాకోబును ప్రేమించటంలో దేవుడు ఈ మానవాళికి ఏమి తెలియజేయాలనుకుంటున్నాడు నేను నీతిని ప్రేమిస్తాను జాతిని కాదు జాతిని కాదు ఒక జాతిలో పుడితే నేను ప్రేమించాలా ఒక జాతిలో పుడితే వాడికి నిత్యత్వాన్ని ఇవ్వాలా ఒక జాతిలో పుడితే నేను వారిని స్వీకరించి మహాలోకంలో సింహాసనం మీద కూర్చోబెట్టాలా లేదు నీతిని బట్టి నీతిని బట్టి ఈరోజు దేవుని యొక్క జ్ఞానము సర్వ ప్రపంచంలో ఏ మనిషి దగ్గరికైనా వెళ్ళగలుగుతున్నది అంటే అర్థం ఏంటో తెలుసా దాని యొక్క పరమార్థాన్ని మీరు గ్రహించారా దేవుడు నీతిని బట్టి మనిషిని ప్రేమిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలోనే ఇంత గొప్ప జ్ఞానం ఉంది ఈరోజు అనగారిన వర్గాలుగా మనుషులలో అనేక మంది తృణీకరింపబడ్డారు మనుషుల చేత మనుషులే తృణీకరింపబడ్డారు అయినను అట్టి పరిస్థితులలో కూడా ఆ తృణీకరింపబడిన వారి యొద్దకే మొట్టమొదటి దేవుని జ్ఞానం వెళ్ళగలుగుతున్నది అంటే అర్థం ఏంటో తెలుసా దేవుడు జాతిని బట్టి కాదు నీతిని బట్టి మనుషులను ప్రేమిస్తున్నాడు ఏ జాతిలో ఉన్నవారికైనా సరే ఏ తారతమ్యం లేకుండా వారిలో నీతి ఉంటే దేవుడు వారిని ఆలింగనం చేసుకుంటున్నాడు ఎంత గొప్ప విషయమో చూడండి ఎంత గొప్ప విషయమో చూడండి ఎన్నో తారతమ్యాలు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం మనుషుల మధ్య ఎన్నో తారతమ్యాలను మనం చూస్తున్నాం కులం విషయంలో తారతమ్యాలు ధనం విషయంలో తారతమ్యాలు ఒకే కుటుంబంలో ఉన్న ధనంలో హెచ్చుతగ్గులు ఉన్నాయనుకోండి అంటే ఒకరి ఆస్తి ఎక్కువ ఒకరి ఆస్తి తక్కువ అనుకోండి తక్కువ ఆస్తున్న ఉన్నవారు తృణీకరింపబడతారు వారిని ఎవరు పట్టించుకోరు అదే కుటుంబంలో ఉంటారు వారు కానీ వారికి ఆస్తి లేదు వారు పేదవారు ధనవంతులుగా ఉన్నటువంటి అదే కుటుంబానికి చెందిన వారు పేదవారుగా ఉన్న అదే కుటుంబానికి చెందిన వారిని సమానంగా చూస్తారా చూడరు వారి స్టేటస్కి వారు సరిపోరని చెబుతూ ఉంటారు అలాంటి భయంకరమైన పరిస్థితులు లోకంలో రాజ్యం వెలుతున్నటువంటి కాలంలోనే కదా మనం ఉన్నాం ఇప్పుడు మీరు ఆలోచన చేయండి దేవుని మనస్సు ఎంత విశాలమైనదో ప్రారంభం నుంచి ఆదాము కాలం నుంచి కూడా దేవుడు ఈరోజు చెప్పిన మాట కాదు ఇది ఆదాము కాలం నుండి కూడా ప్రతి తరంలోనూ మనుషులను నీతిని బట్టి ప్రేమిస్తున్నాడని జాతిని బట్టి కాదని ఇంకేదో పక్షపాతపు ధోరణితో కాదని కేవలము నీతిని బట్టి దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు దానిని వ్రాయించాడు యేసావు యాకోబుకు అన్నకాడా మరి అలాంటప్పుడు నేను యేసావును ఎందుకు ద్వేషించాను ఎప్పుడైనా మనసు పెట్టారా మనసు పెట్టారా ఇస్సాకు యేసావు స్వంత కుమారుడు ప్రథమ కుమారుడు రెబ్కా గర్భాన పుట్టిన వారిలో ఇద్దరిలో యేసావు మొదటివాడు మరి యేసావు ఎందుకు ద్వేషింపబడ్డాడు యేసావు ఎందుకు తృణీకరింపబడ్డాడు యాకోబు ఎందుకు ప్రేమింపబడ్డాడు యాకోబు ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు నీతి నీతి దేవుడంటే ఎవరికి మిక్కుటమైన ప్రేమ ఉంటుందో దేవుడంటే ఎవరికి అపారమైన గౌరవం ఉంటుందో దేవుడంటే ఎవరైతే ప్రాణాలకు సైతం తెగిస్తారో వారిలోనే ఆ నీతి కనిపిస్తుంది దేవునికి తమ నీతిని కనుపరిచిన వారి ఎడల దేవుడు ఎంతో ఇష్టాన్ని చూపిస్తాడు దేవుడు వారిని ప్రేమిస్తాడు దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు చూడండి నీతి కలిగిన వారినా ఒక జాతి కలిగిన వారినా యేసవు ఇక్కడ ఒక జాతి కలిగిన వాడుగా మాత్రమే కనిపిస్తున్నాడు యాకోబు ఇక్కడ నీతి కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు నీతి కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు కనుక ఈ విషయాన్ని బట్టి కూడా మనం ఆలోచన చేస్తే యాకోబు దగ్గర కూడా ఇస్రాయేలీలకు తండ్రి అయిన యాకోబు దగ్గర కూడా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు జాతిని బట్టి కాదు నీతిని బట్టి మనిషిని ప్రేమిస్తాడని మనకు అర్థమవుతుంది ఇదే విషయాన్ని మరొక వాక్య భాగంలో ఇంకాస్త వివరణగా మీరు చూడండి వివరంగా మీరు ఆలోచన చేయండి అపస్తుడైన పౌలు గారు రూమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినా చూడండి పౌలు గారు రోమిలుకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితని యేసావును ద్వేషించితని అని వ్రాయబడి ఉన్నది ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితని యేసావును ద్వేషించితని అని వ్రాయబడి ఉన్నది వ్రాయబడి ఉన్నది కదా వ్రాయబడిన మాటను మునుపు మీరు చూచారు కదా యాకోబును దేవుడు ప్రేమించాడు దేనిని బట్టి నీతిని బట్టి ఏషావు ద్వేషింపబడ్డాడు దేనిని బట్టి యేసావులో నీతి లేకపోవుటను బట్టి ఒక జాతిని బట్టి దేవుడు ప్రేమించడు నీతిని బట్టి దేవుడు ప్రేమిస్తాడు ఇస్రాయిలీల విషయంలో అనేక మంది పొరపాటు పడుతున్నటువంటి ఈ తరుణంలో దేవుడు ఒక జాతిని ప్రేమిస్తాడని పొరపాటు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఎంత చక్కని వెలుగు దేవుని గ్రంథం నుండి ఉదయిస్తుందో చూడండి ఒక సత్యముతో కూడిన కిరణం ఎలా ఉదయిస్తుందో చూడండి వెలుగును చూపిస్తుందో చూడండి ఇస్రాయిలీలకు మూల పురుషుడైన అబ్రహాము విషయంలోనూ ఇస్రాయిలీలకు తండ్రి అయినటువంటి యాకోబు విషయంలోనూ ఏ విషయం రుజువైంది దేవుడు నీతిని బట్టి మాత్రమే మనుషులను ప్రేమిస్తాడనేటువంటి విషయం రుజువైంది ఇంకా రుజువులు ఉన్నాయి ఇంకా ముందుకు వెళదాం ఇంకా చాలా రుజువులు ఉన్నాయి అనేకమైన రుజువులు ఉన్నాయి మీరు అలసిపోయేంత వరకు నేర్చుకుంటానంటే చదువుతానంటే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి అబ్రహాము దగ్గర మీరు ఆలోచన చేశారు యాకోబు దగ్గర మీరు ఆలోచన చేస్తారు దేవుడు జాతిని బట్టి కాదు నీతిని బట్టే ప్రేమిస్తున్నాడని చరిత్రలో దేవుడు ఈ సంగతులను మనకు స్పష్టం చేస్తున్నాడు ఇక యాకోబు తరువాత యాకోబుకు పన్నెండు మంది కుమారులు కదా యాకోబుకు పుట్టినటువంటి ఆ పన్నెండు మంది కుమారులలో కూడా దేవుడు ఒక విషయాన్ని మనకు చూపిస్తున్నాడు అదేంటంటే ఈ పన్నెండు మందిలో ఈ పన్నెండు మందిలో ఏ గోత్రమును ఆయన కోరుకుంటున్నాడు ఏ గోత్రమును ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఈ పన్నెండు మందిలో యాకోబు యొక్క గర్భము నుండి పుట్టినటువంటి ఆ పన్నెండు మంది గోత్రి గోత్రికులలో రూబేను షిమ్యోను లేవి యోధ వీరందరిలో పన్నెండు మంది ఈ పన్నెండు మందిలో మొదటివాడిని ఆయన ప్రేమించాడా లేక మరే ఇతర వ్యక్తిని ఆయన ప్రేమించాడా చివరి వాడిని ఆయన ప్రేమించాడా ఎవరిని ప్రేమించాడు దేనిని బట్టి ప్రేమించాడు ఇస్రాయేలీలలో ఈ పన్నెండు మందిలో యాకోబు గర్భమున పుట్టినటువంటి ఆ పన్నెండు మంది మూల పురుషులలో ఎవరిని ఆయన కోరుకొనెను ఎవరిని ఆయన కోరుకొనెను ఉన్నారు దేవుని చేత ప్రేమింపబడిన వారు ఒకరున్నారు వారెవరో చూద్దాం ఎందుకో చూద్దాం అక్కడ కూడా దేవుడు నేను జాతిని బట్టి కాదు నీతిని బట్టి మనిషిని ప్రేమిస్తానని తెలియచేయటానికి ఈ విషయాన్ని మనకు స్పష్టంగా చూపిస్తున్నాడు ఆ విషయాన్ని పరిశుద్ధ లేఖనములలో మనం చూడగలిగితే డెబ్భై ఎనిమిదవ కీర్తన అరవై ఎనిమిదవ వచనాన్ని చూడండి డెబ్బై ఎనిమిదవ కీర్తన అరవై ఎనిమిదవ వచనం యోధాగోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను దేవుడు ఎవరిని కోరుకున్నాడు యోధాగోత్రమును కోరుకొనెను సియోను పర్వతమును కోరుకొనెను వారు నివసించుచున్న సియోను పర్వతము ఆయన కోరుకొనను యాకూబు కుమారులు పన్నెండు మంది అయినప్పుడు పన్నెండు మందిలో యువదాను మాత్రమే ఆయన ఎందుకు కోరుకున్నాడు యువదాను మాత్రమే ఆయన ఎందుకు ఎంపిక చేశాడు యోధాగోత్రము నుండి తన కుమారుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యముగా ఆయన యుద్ధయున్న యేసుక్రీస్తు శరీరధారిగా రావాలని ఆయన ఎందుకు ఉద్దేశించాడు ప్రణాళికలో రచించాడు అలాగని యోధ యాకోబుకు ప్రథమ కుమారుడు కాదే ద్వితీయ కుమారుడు కూడా కాదే ఆలోచన చేస్తున్నారా రూబేను ప్రధాన కుమారుడు ఆ తర్వాత షిమ్యోను లేవి ఆ తర్వాత యోధ యోధ ప్రథమ కుమారుడు కానప్పుడు యోధ మధ్యలో ఉన్నప్పుడు పన్నెండు మంది కుమారులు మధ్యలో ఉన్నప్పుడు యోధాను మాత్రమే దేవుడు ఎందుకు కోరుకున్నాడు మరి యోధ తరువాత ఉన్నవారిని కూడా కోరుకోవడానికి అవకాశం ఉంది యోధాకు ముందు పుట్టిన వారిని కానీ యోధ తరువాత ఉన్నవారిని కానీ పన్నెండు మందిలో దేవుడు ఏ ఒక్కరిని కోరుకోకుండా యోధాను మాత్రమే కోరుకోవటానికి అక్కడ పరమార్థం ఏంటి దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు ఇదే పరమార్థం దేవుడు జాతిని కాదు నీతిని ప్రేమిస్తున్నాడు ఇదే పరమార్థం యాకోబు అన్న అయినటువంటి యేషావు ద్వేషింపబడ్డాడు యాకోబు దగ్గరకు మనం వచ్చాం యాకోబులో ఉన్న నీతిని బట్టి యాకోబు దేవుణ్ణి ప్రేమించుటను బట్టి దేవుణ్ణి నమ్ముటను బట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మితే అది అతనికి నీతిగా ఎలా ఎంచబడిందో యాకోబుకు కూడా యాకోబు దేవుని నమ్ముటను బట్టి యాకోబుకు ఆ నమ్మిక నీతి అని ఎంచబడుటను బట్టి యాకోబు కుమారులలో కూడా దేవుడు నీతిని బట్టి యోధాను ప్రేమిస్తున్నాడు యువదాను కోరుకొనను రూబేను ఎందుకు కోరుకోలేదు ఆయన రూబేను ఆయన ఎందుకు కోరుకోలేదు రూబేను దారి తప్పాడు దేవుని మార్గమును తప్పిపోయాడు రూబేను జాతి ఏదైతేనే ఇస్రాయేలు ప్రథమ కుమారుడు ఇస్రాయేలుకు ప్రారంభం కదా ప్రథమకుమారుడు కదా మరి రూబేనులో నుండి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో శరీరధారగా ఎందుకు రాలేదు రూబేను గోత్రంలో నుండి ఎందుకు రాలేదు రూబేనును ఆయన కోరుకోలేదు జాతిని బట్టి ఆయన మనుషులను స్వీకరించడు కదా నీతిని బట్టి కదా ఆ నీతి రూబేనులో లేదు ఎక్కడ తప్పిపోయాడు ఎలా తప్పిపోయాడు తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో రూబేను సయనించెను ఈ విషయంలో తప్పిపోయాడు ఈ విషయంలో తప్పిపోయాడు కనుక రూబేనును ఆయన ప్రక్కన పెట్టేశాడు ద్వేషించాడు దేవుడు పరిశుద్ధుడు దేవుని దగ్గర అపరిశుద్ధతకు అపవిత్రతకు చోటు లేదు తావు లేదు ఈ విషయాన్ని బాగా గమనించండి నేటి కాల ముందున్న మనకు ఈ విషయాలన్నీ అద్భుతమైనటువంటి పాఠాలు బాప్తి తీసుకున్నాను సంఘంలో చేర్చబడ్డాను దేవుని రాజ్యంలో ఉన్నాను ఇక నాకు పరలోకమేనా అనుకోకండి ఒక జాతిని బట్టి దేవుడు ప్రేమించడు నీతిని బట్టి దేవుడు ప్రేమిస్తాడు నీతిని బట్టి దేవుడు ప్రేమిస్తాడు ఈ విషయాన్ని ఆత్మీయార్థంతో మీరు తీసుకోగలిగితే నేటికీ కూడా మీరు నీతిని బట్టే రక్షింపబడతారు తప్ప మరేదో విషయము చేత మీరు రక్షింపబడటానికి అవకాశం లేదు బాప్తిస్మును తీసుకోవాలి సంఘంలో మీరు చేర్చబడాలి దేవుని కొరకు పనిచేస్తూ నీతిని కాపాడుకోవాలి లేని పక్షంలో నామకార్థులుగా మీరు మిగిలిపోయి పాతాలలోకమునకు వెళ్ళిపోతారు ఇదే పాఠం మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఇదే రూబేను యాకోబుకు ప్రథమ కుమారుడైనా రూబేను ఇస్రాయేలీడైనా రూబేను ఆయన కోరుకోలేదు ఎందుకంటే రూబేను నీతిని తప్పాడు నీతిని తప్పాడు ఆ తర్వాత షిమ్యోను లేవి మరి వీరిని ఎందుకు కోరుకోలేదు ఆయన షిమ్యోనుని ఎందుకు కోరుకోలేదు లేవిని ఎందుకు కోరుకోలేదు షిమ్యోను లేవి వీరు నరహంతకులు షిమ్యోను లేవి వీరు నరహంతకులు అప్పటికింకా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు ధర్మశాస్త్రం ఇవ్వబడిన తరువాత వారు ఆ కార్యక్రమాన్ని చేస్తుంటే కనుక వారు చనిపోయిందురు చనిపోయిందురు ధర్మశాస్త్రాన్ని బట్టి వారిని చంపవలసి ఉండును కానీ అప్పటికింకా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు కనుక మోసే కాలంలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక వారికి ఆ నియమం తెలియదు కనుక వారు విడిచిపెట్టబడ్డారు వారు విడిచిపెట్టబడ్డారు షిమ్యోను లేవి యాకోబు గర్భమున పుట్టినటువంటి రూబెను తృణీకరింపబడ్డాడు ఆ తర్వాత షిమ్యోను లేవి వీరు కూడా తృణీకరింపబడ్డారు దేనిని బట్టి శకిమను ఊరిలో తమ సహోదరి అయినటువంటి దీనా విషయంలో శకిమను ఊరిలో హామోరును అతని కుమారుని హామోరును అతని కుమారుని ఆ ఊరి వారందరినీ కత్తివాత హతము చేశారు షిమ్యోను లేవి వారి యొక్క ఆగ్రహమును బట్టి వారి యొక్క ఆగ్రహమును బట్టి వారి సహోదరికి కలిగినటువంటి ఆ అవమానమును బట్టి వారు కత్తులు చేత పట్టుకుని వారిద్దరూ వెళ్ళి శక్మను ఊరులో ప్రతి ఒక్కరిని హతము చేశారు హతము చేశారు చరిత్రలో దేవుడి ఈ విషయాన్ని మన కొరకు వ్రాయించాడు పొందుపరిచాడు ప్రియులార ఈ యొక్క తప్పులను బట్టి నీతిని తప్పిపోవుటను బట్టి రూబేను తృణీకరింపబడ్డాడు షిమ్యోను తృణీకరింపబడ్డాడు లేబి తృణీకరింపబడ్డాడు తర్వాత వచ్చిన వారిలో యోధ ప్రేమింపబడ్డాడు యోధ దేవుని చేత కోరుకొనబడ్డాడు యోధాలో ఉన్న నీతి ఆలోచన చేయండి ఆలోచన చేయండి పన్నెండు మంది కుమారులలో యోధ ఎందుకు ఎంపిక చేయబడ్డాడంటే పన్నెండు మందిని మించినటువంటి నీతి యోధాలో దేవునికి కనిపించింది యోధాను దేవుడు కోరుకొనిను అందువలననే యోధాలో నుండి యోధా గోత్రపు సింహముగా యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి శరీరధారిగా వచ్చారు ఆలోచించండి దేవుడు ఏ కాలమందైనా సరే ఎవరిలోనైనా సరే జాతిని బట్టి ప్రేమించాడా లేదు నీతిని బట్టి ప్రేమించాడు రూబేనులో జాతి లేదా షిమ్యోనులో జాతి లేదా లేవీలో జాతి లేదా ఉంది కానీ జాతిని బట్టి దేవుడు ప్రేమించడు నీతిని బట్టి ప్రేమిస్తాడు కనుక యోధాను ఆయన కోరుకొనిడు యోధాను ఆయన కోరుకొనను అబ్రహాము గారి దగ్గర మీకు విషయం స్పష్టమైంది యాకోబు దగ్గర మీకు విషయం స్పష్టమైంది యోధా దగ్గర మీకు విషయం స్పష్టమైంది ఇంకను అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాడు ఒకే భాగంలో వీటన్నిటినీ నేర్చుకోవటానికి సమయం చాలదు కనుక ఇప్పటి వరకు నేర్పింపబడినటువంటి సంగతులను మీరు అధ్యయనం చేస్తూ నేర్చుకొని ఆలోచన చేస్తూ హృదయంలో స్థిరపరుచుకుంటూ వచ్చే భాగం కోసం ఎదురు చూస్తూ దేవుని కృపల ముందు కొనసాగాలని మీకు తెలియజేస్తూ ఈ వాక్య భాగమును ఇంతటితో నేను ముగిస్తున్నాను మరలా చెబుతున్నాను దేవుడు ఏ కాలముందు కూడా జాతిని ప్రేమించలేదు జాతిని బట్టి మనిషిని ప్రేమించలేదు నీతిని ప్రేమించాడు నీతిని బట్టి మనుషులందరినీ ప్రేమించాడు కనుక ఆ నీతిలోనికి మీరు అందరూ రావాలని నీతిని బట్టి ప్రేమించే దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు తెలుసుకోవాలని హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను పరమందున తండ్రికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్నతండ్రి మాలో ఉన్న మేము కలిగి ఉన్న జాతిని బట్టి కాకుండా మేము మిమ్మును నమ్ముటను బట్టి మాకు మీరు అనుగ్రహించిన నీతిని బట్టి మీరు మమ్మను ప్రేమించుచున్నారు ఈ కృపను బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము మా హృదయపూర్వకంగా మిమ్మల్ని సంతతిస్తున్నాము నాయన మీ ప్రేమయందు మాకు స్థానం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి ఈ స్థానమును నిలబెట్టుకోవటానికి మాకు సహాయం చేయండి నాయన చివరి వరకు మీ ప్రేమయందు మేము ఉండటానికి క్రీస్తు ప్రభువులో నిలబడటానికి నడుచుకోవటానికి గమ్యమును చేరుకోవటానికి మీ కృపా సహాయములు మాకు తోడుగా ఉంచండి అపవాది యొక్క ప్రలోభ చేత మేము లొంగిపోకుండా వాక్యమును అపార్థం చేసుకొని తప్పు మార్గంలోనికి చీకటిలోనికి వెళ్ళిపోకుండా ఉండగలుగుటకు మీ కృపా సహాయములు మాకు తోడుగా ఉంచండి ఈ మీ మాటలు విని క్రీస్తు ప్రభు యొక్క రక్షణ వెలుగును చూచినటువంటి ప్రతి ఒక్కరికి మీ దయాహస్తము తోడుగా ఉంచి వారి బ్రతువు కాలమంతా నీతి మార్గంలో నడుచుకునే గొప్ప అవకాశమును వారికి కల్పించి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని కోరుకుంటూ మరిన్ని సంగతులు వచ్చే భాగములు పాఠములలో మాకు నేర్పించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి వారి నామం పేరిట మేము అడుగుచున్నాము తండ్రి ఆమె నా ప్రియులైన సహోదరి సహోదరులారా ఎంతవరకు విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులను నేర్చుకున్నారు మీరు విన్నటువంటి ఈ సంగతులు ఇంకనూ అనేక మందికి మీరు పరిచయం చేసి ప్రభువు యొక్క ప్రేమలో ప్రభు యొక్క సేవలో ముందు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ప్రతి బుధవారం సాయంత్రం ఏడు గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో ప్రసారం అవుతున్నది ఈ విషయాన్ని నలుగురికి చెప్పి వారు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అవకాశం కలిగేలా మీరు ప్రయత్నించాలని మీకు తెలియజేస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలముతో నడిపించుగాక ఆమె అందరికీ వందనమ్ములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు